స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేసే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఈసారి కూడా మనసును హత్తుకునే మరో విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన 2 వేర్వేరు వీడియోల్లో ఇద్దరు వ్యక్తులు తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారని చెప్పాలి. जाने चमन तेरा गोरा बदन जैसे खिलता हुआ गुलाब, मल मल के जिस्म इतना भी पानी में मत नहा, मल मल के जिस्म इतना भी पानी में मत नहा, डर है रोम रोम तेरा नाम पुकारे, एक हुए दिन रैन हमारे, हमसे हम ही छिन गए, जब से मिले नैन तिहार, सजदा ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారిద్దరూ కూడా చెత్త సేకరిస్తూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆ మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆనంద్ మహేంద్ర ఎప్పటిలాగే తన మంచి మనసును చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ముందుకు కూడా వచ్చారు. సోషల్ మీడియా ద్వారా గతంలో కూడా చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు. అందులో సింగర్ బేబీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెతోనే మొదలైందేమో. ఆ తర్వాత రణు మండల్ కూడా ఒక సింగర్ గా ఫేమస్ అయింది. వారి లిస్ట్ లోకే వచ్చారు వీరిద్దరు కూడా. హఫీజ్, హబీబూర్ వీరిద్దరు కూడా ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రమం తప్పకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరించి తీసుకెళ్తూ ఉంటారు. నిబద్ధతతో తమ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ పనిలో ఆటవిడిపుగా పాటలు కూడా పాడేస్తూ ఉంటారు. అలా తమ కష్టాన్ని మర్చిపోతుంటారు. కాలనీ వారిని కూడా వారి పాటలు మైమరిపింపజేస్తాయి. అయితే అక్కడున్న కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అలా ఆనంద్ మహేంద్ర స్నేహితుడు రోహిత్ కట్టర్ కంటపడ్డాయి. ఆయన వెంటనే వాటిని ఆనంద్ మహేంద్రకు షేర్ చేశారట. ఆనంద్ మహేంద్ర కూడా వాటిని ప్రపంచానికి పరిచయం చేసేశారు వెంటనే. అయితే అసలు ఇంతగా వీరి గురించి ఎందుకు మాట్లాడుతున్నామనేది వారి గొంతు వింటే మీకే అర్థమైపోతుంది. 1969లో విడుదలైన అన్మోల్ మోతీ చిత్రంలోని హే జాన్ ఈ చమన్ పాటతో అలరిస్తే మరొకరు షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ సాజ్దా మై నేమ్ ఇస్ ఖాన్ అనే సినిమాలోనిది. ఎటువంటి మ్యూజిక్ లేకుండా తమ గళాన్ని వినిపిస్తున్నారు వీరిద్దరూ కూడా. వారి వెనకాల ఉన్న చెట్లన్నీ, పక్షులన్నీ కూడా తమ కిలకిల రాగాలతో, ఉడతలు కూడా తమ చిందులతో వీడియోలకి మరింత వెన్న తెచ్చాయని చెప్పాలి. మొత్తానికి ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్ ఏంటంటే ఇన్క్రెడిబుల్ ఇండియా, ప్రతిభకు హద్దులు లేవు, అది ఎక్కడి నుంచైనా పుడుతుంది. దానికి ఇదే ఉదాహరణ. పాడటంలో వీరికి ఎలాంటి శిక్షణ లేదు, అప్పటికీ ఎంతో చక్కగా పాడుతూ ఉన్నారు. నా మిత్రుడు రోహిత్ కట్టర్ ఈ వీడియోను షేర్ చేశాడు అని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేయడం జరిగింది. అయితే వీరిద్దరు కూడా అన్నదమ్ములు. వీరికి సంగీతంలో శిక్షణ ఇప్పించేందుకు టీచర్లు ఎవరైనా ఉంటే తమకు తెలపాలని ఆనంద్ మహేంద్ర తన అభిమానులు, ఫాలోవర్లను కోరారు. వారి ప్రతిభ అసాధారణం, వారికి మ్యూజిక్ లో శిక్షణ ఇప్పించాలని నేను రోహిత్ కోరుకుంటున్నాం. వారికి సాయంత్రం పూట మ్యూజిక్ నేర్పించే టీచర్లు ఢిల్లీలో ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఉదయమంతా చెత్త సేకరించే పనిలో నిమగ్నమై ఉంటారు అని ఆనంద్ మహేంద్ర రాసుకొచ్చారు. ఇంకేముంది, క్షణాల్లోనే ఇప్పుడు ఇది వైరల్ అయిపోయింది. ఎంతో మంది కమెంట్ల మీద కమెంట్లు చేస్తున్నారు. నిజమే సార్, వారి గళంలో ఏదో తెలియని మాధుర్యం ఉంది. వారికి మీరు సాయం చేయడానికి ముందుకు రావడం వల్ల నాకు ఆనందంగాను, గర్వకారణంగాను ఉంది అని నెటిజన్లు ట్వీట్ చేస్తూ ఉన్నారు. అవును, మరి కాస్తంత శిక్షణ ఇస్తే డైరెక్ట్గా సినిమాల్లో పాడే అవకాశాలు కూడా వస్తాయి అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే సింగర్ బేబీకి ఇప్పటికే సినిమాల్లో పాడే అవకాశాలు కూడా ఇచ్చేశారు. ఆమె కూడా పాడింది. సోషల్ మీడియా ద్వారా ఇలా ఎంతో మంది పుట్టుకొస్తూ ఉన్నారు. వారి టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. మరి వీరిద్దరి గురించి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. तेरा गोरा बदन जैसे खिलता हुआ गुलाब, जालिम तेरी जवानी कयामत तेरा शोभा, ऐ जान चमन तेरा गोरा बदन जैसे खिलता हुआ गुलाब, मल मल के जिस्म इतना भी पानी में मत नहा, मल मल के जिस्म इतना भी पानी में मत नहा, डर है रोम रोम तेरा नाम पुकारे, एक हुए दिन रे हमारे, हमसे हम ही छिन गए, जब से मिले नैन तिहार सजदा